హాయ్ ఫ్రెండ్స్, హరీష్ అనే ఒక వ్యక్తి భార్య చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఆమె ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం వల్ల హరీష్కి చాలా ఇబ్బందిగా ఉండేది. అదే సమయంలో దగ్గరలో ఉన్న అడవికి ఒక సాధువు వచ్చి ఉన్నారు అని హరీష్కి తెలిసింది. వెంటనే అతని భార్యని ఆ సాధువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ సాధువుతో, "గురుదేవ, ఈమె నా భార్య. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. నేను ఎంత వద్దన్నా కూడా రోజంతా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడే మాట్లాడు, మిగతా సమయంలో సైలెంట్గా ఉండాలి అని ఎంత చెప్పినా కూడా ఈమెకి అర్థం కావడం లేదు. అందుకే ఎప్పుడు కూడా మా మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అందుకే నా భార్యకి మీరైనా అర్థమయ్యేలా చెప్తారు అని మీ దగ్గరికి తీసుకొచ్చానని హరీష్ చెప్తాడు. అతను చెప్పిందంతా విన్న సాధువు నవ్వుతూ, "నేను ఒక కథ ద్వారా ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను" అని కథ మొదలుపెట్టాడు. "నా గురువుకి ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. సమయం సందర్భం లేకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉండేవాడు. అసలు శాంతంగా ఉండేవాడే కాదు. భిక్ష కోసం వెళ్ళిన ఇంటి నుంచి కూడా ఒక కొత్త కథను తీసుకొచ్చాడు. ఆ కథల్ని ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులకి వినిపించేవాడు. వారి మధ్య గొడవలు పెడుతూ ఉండేవాడు. మిగతా వారి ముందు మంచిగా ఉన్నట్లు నటించేవాడు. మిగతా శిష్యుల ముందు తను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. గొప్పలు చెప్పుకునేవాడు. గురువు ముందు అందరికంటే తానే బుద్ధివంతుడని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించేవాడు. మిగతా శిష్యుల కంటే తానే శ్రేష్ఠుడు, గొప్పవాడు అనుకునేవాడు. "నేను ధనవంతుల కుటుంబంలో పుట్టాను. నేను కావాలంటే సుఖ సంతోషాలతో చాలా గొప్పగా జీవించగలను. కానీ అవన్నీ వదిలేసి ఈ ఆశ్రమంలో ఉండడానికి వచ్చేశాను. ఎందుకంటే నాకు విషయాన్ని తెలుసుకోవడం, నా గురించి నేను తెలుసుకోవడం చాలా ఇష్టం" అని చెప్తూ ఉండేవాడు. ఒకనొక రోజు గురువు శిష్యులందరినీ పిలిచి, "మీరందరూ నెల రోజుల పాటు ఏదో ఒక సంకల్పం తీసుకోవాలి. ఇందువల్ల మీ సంకల్ప శక్తి బలపడుతుంది. మీ ఆత్మశక్తి గురించి అర్థమవుతుంది. మీరందరూ మీ సామర్థ్యం ప్రకారం ఏదో ఒక సంకల్పం తీసుకోవచ్చు. ఎవరైతే తీసుకున్న సంకల్పాన్ని సరిగ్గా పూర్తి చేయరో వారు తమ పాత దినచర్యను ఫాలో అవ్వాల్సి ఉంటుంది" అని చెప్పారు. శిష్యులందరూ కూడా తమ సామర్థ్యం ప్రకారం సంకల్పాన్ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ సంకల్పాన్ని గురువుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈ శిష్యుడు మాత్రం గురువు కుటీరంలోకి వెళ్ళి, "నేను ఇలాంటి చిన్న చిన్న సంకల్పాలని తీసుకోవాలి అని అనుకోవడం లేదు. ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఎలాంటి సంకల్పాన్ని తీసుకోవాలో మీరే చెప్పండి" అని గురువుగారిని అడుగుతాడు. ఆ మాటలు విని గురువు నవ్వుతూ ఇలా అన్నాడు, "నువ్వు నేను ఇచ్చే సంకల్పాన్ని పూర్తి చేయగలవా? అది నీకు సాధ్యం అవుతుందా? బహుశా అది నీ వల్ల సాధ్యం కాదు. దాన్ని నీవు పూర్తి చేయలేవు. అందుకే నీ సంకల్పాన్ని నువ్వే తీసుకో" అన్నారు గురువు. అప్పుడు శిష్యుడు, "లేదు గురుదేవ, మీరు ఎలాంటి సంకల్పాన్ని ఇచ్చినా కూడా దాన్ని నేను పూర్తిగా నెరవేరుస్తాను" ఈ విధంగా చెప్తాడు. అప్పుడు గురువు, "సరే, అయితే ఈరోజు నుంచి నెల రోజుల పాటు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. నీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాకూడదు. అదే నేను నీకిచ్చే సంకల్పం" అని గురువుగారు సెలవిచ్చారు. అప్పుడు శిష్యుడు, "గురుదేవ, ఇది కూడా ఒక సంకల్పమేనా? ఇది చాలా సులభమైంది. నా యోగ్యతకి తగ్గ సంకల్పం ఇవ్వండి" అని అడిగాడు. అప్పుడు గురువు, "ముందైతే ఈ సంకల్పాన్ని పూర్తి చేసి చూపించు, ఆ తర్వాత చూద్దాం" అన్నారు. అప్పుడు శిష్యుడు ఒప్పుకొని మారు మాట్లాడకుండా కుటీరం నుంచి బయటకు వెళ్ళాడు. అలా ఏమీ మాట్లాడకుండా ఒక రోజు గడిపేశాడు. ఏం మాట్లాడకుండా ఉండడం వలన రెండో రోజు నుంచి తన మనస్సులో భారం పెరిగిపోయింది. మూడవ రోజు ఆ భారం ఇంకా ఎక్కువైంది. నాలుగవ రోజు అతని మనసులో ఒక విచిత్రమైన అనుభూతి మొదలైంది. ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. తాను కూడా వాళ్లతో మాట్లాడాలి అని అనుకున్నాడు. కానీ సంకల్పం గుర్తొచ్చి ఆగిపోయాడు. వారిని చూస్తూ కొన్ని రోజులు గడిపేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ శిష్యుడికి జబ్బు చేసింది. తల బద్దలవుతున్నట్లు అయిపోయింది. తిండి సహించడం లేదు. అప్పుడు ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి తను చెప్పాలి అనుకున్నది ఈ విధంగా రాసి పంపించాడు. "గురుదేవ, నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అస్సలు ఏం మాట్లాడలేకపోవడం వల్ల నాకు ఊపిరి అందడం లేదు. నాకు పిచ్చెక్కినట్లవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సంకల్పాన్ని విరమించుకోవచ్చా?" అని అడిగాడు. అప్పుడు గురువు, "ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారికి ఆత్మశక్తి పెరుగుతుంది. వారు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. సంకల్పం తీసుకోవడం అలాగే విరమించుకోవడం నీ చేతిలో ఉంది. చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని విరమించుకుని పాత దినచర్యను ఫాలో అవుతున్నారు. ఒకవేళ నీ వల్ల అవ్వకపోతే నువ్వు కూడా నీ సంకల్పాన్ని విరమించుకోవచ్చు. ఇంత చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేనప్పుడు మిగతా జీవితం మొత్తాన్ని ఎలా పూర్తి చేయగలవు అనే విషయాన్ని మాత్రం గుర్తు చేసుకో" అన్నారు గురువుగారు. ఆ మాటలు విని ఏం మాట్లాడకుండా శిష్యుడు అక్కడి నుంచి తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. తనని తాను బంధించుకున్నాడు. అత్యవసరం అయితే గాని బయటకు వచ్చేవాడు కాదు. అలా సమయం మొత్తాన్ని కుటీరంలోనే గడిపాడు. అలా 15 రోజులు గడిచిపోయింది. ఆశ్రమంలో అందరి శిష్యులు సంకల్పాన్ని వదిలేశారు. కానీ ఇతను మాత్రం సంకల్పాన్ని కొనసాగించాడు. అంత ఎక్కువ మాట్లాడే వ్యక్తి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నాడు అని ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 15 రోజుల తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి రాస్తూ ఇలా అన్నాడు, "గురుదేవ, నేను బయట నుంచి నిశ్శబ్దంగా ఉన్నా లోపల మాత్రం గట్టిగా అరుస్తున్నాను. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను.
నా మనసు నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతోంది. నేను బయటికి మాట్లాడలేకపోయినా లోపల మాట్లాడుతున్నాను కదా, ఇప్పటికీ కూడా నా సంకల్పం కొనసాగుతుందా అని అన్నాడు. అప్పుడు గురువుగారు, అవును, ఇప్పటికీ కూడా నీ సంకల్పం కొనసాగుతుంది, బయటవారి మాటల్ని అస్సలు పట్టించుకోకూడదు. అప్పుడు శిష్యుడు గురువుకి ప్రణామాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు పొద్దున్నే అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా సంకల్పం యొక్క సమయం కూడా పూర్తయిపోయింది. కానీ శిష్యుడు అడవి నుంచి తిరిగి రాలేదు. అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని అందరూ భయపడడం మొదలుపెట్టారు. అందరూ వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. అడవి జంతువులు తినేసుంటాయని అందరూ అనుకున్నారు. కానీ గురువుగారికి మాత్రం అలా అనిపించలేదు. ఒకనొక రోజు ఒక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి, గురుదేవ, ఎక్కువగా మాట్లాడే ఆ శిష్యుడికి ఏమై ఉంటుంది? అతను చనిపోయి ఉంటాడా? అప్పుడు గురువు, బహుశా అతను చనిపోయి ఉండొచ్చు, లేదా అతను దేనికోసమైతే అడవికి వెళ్ళాడో బహుశా అది లభించుండొచ్చు అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవ, ఎక్కువగా మాట్లాడడం హానికరం అవుతుందా అని అడిగాడు. అప్పుడు గురువు, మానవ జీవితంలో ఉన్న దుఃఖాల్లో మాట్లాడడం కూడా ఒక దుఃఖం అవుతుంది. మనిషి ఎప్పుడూ సైలెంట్గా ఉండలేడు. కేవలం మాట్లాడడం వల్లనే సగం కంటే ఎక్కువ దుఃఖాలు పుడతాయి. మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటికి చెప్పేస్తూ ఉంటాం. ఇదే విధంగా జీవితం మొత్తం చేస్తూ ఉంటాం. ఒక పనిలో ఎంతో విలువైన సమయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం. జీవితంలో మనకున్న సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. మరి దీనికి పరిష్కారం ఏంటి అని శిష్యుడు అడిగితే, అప్పుడు గురువు, మనకున్న ఆలోచనల్ని చాలా శ్రద్ధగా అన్వేషించాలి. చాలా శ్రద్ధగా ఎవరి పని వారు చేసుకోవాలి. దాంతో ఎవరి జీవితంలో అయినా మంచి మార్పులు వస్తాయి. తన ప్రశ్నలకి సమాధానాలు లభించాక గురువుకి ప్రణామాలు చేసి శిష్యుడు వెళ్ళిపోతాడు. ఆశ్రమం వదిలి వెళ్ళి 3 నెలల సమయం గడిచింది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శిష్యుడి మీద ఆశలు వదులుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను పూర్తిగా మారిపోయాడు. అతనిలో ఎన్నో మార్పులొచ్చాయి. అతని ముఖం చాలా శాంతంగా ఉంది. మిగతా శిష్యులందరూ సంతోషంగా అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. అతనిలో వచ్చిన ఎన్నో మార్పులను గుర్తించారు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా మధురంగా ఉంది. కొంతసేపు తన స్నేహితులతో మాట్లాడిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ప్రణామాలు చేసి, గురుదేవ, నేను ఇప్పటికీ మౌనంగానే ఉన్నాను, ఇప్పటికి కూడా నా సంకల్పం ఉందా అని అడిగాడు. అప్పుడు గురువు కొంతసేపటి వరకు శిష్యుడి కళ్ళల్లో చూస్తూ, నువ్వు ఇప్పటికీ మౌనంగానే ఉన్నావు, నీ సంకల్పం ఇప్పటికీ కూడా నడుస్తోంది. అప్పుడు శిష్యుడు, గురుదేవ, నేను ఆశ్రమం నుంచి వెళ్ళినప్పుడు బయటికి మౌనంగానే ఉన్నా నా లోపల మాత్రం చాలా హడావిడిగా ఉంది. నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అస్సలు మనశ్శాంతి ఉండేది కాదు. అందుకే మనశ్శాంతి కోసం అడవిలోకి వెళ్ళిపోయాను. కానీ నేను ఎంత ఏకాంతంగా ఉన్నప్పటికీ నాలో ఇంకా ఎక్కువగా ప్రశ్నలు మొదలయ్యాయి. గతంలో నా మాటలు నాకే గుర్తుకొస్తూ ఉండేవి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అప్పుడు నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు ఈ మాటలు నాకు గుర్తుకొస్తూనే ఉండేవి. చాలా నెమ్మదిగా కొద్ది రోజులకి నాలో శబ్దాలన్నీ సమాప్తం అయిపోయాయి. ఇప్పుడు నేను లోపల నుంచి కూడా మౌనంగా మారిపోయాను. అలా ఆ రోజు నేను మౌనం అనే పదానికి అర్థం తెలుసుకున్నాను. నాకు 4 వైపులా కూడా కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. ఇంత ప్రశాంతతను నేను ఎప్పుడూ కూడా అనుభూతి చెందలేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పటికీ లోపల నేను మౌనంగా ఏకాంతంగానే ఉన్నాను. ఈ కథ బట్టి మీకు ఏమర్థమైంది? అనవసరంగా ఏం మాట్లాడకూడదు. అవసరం అయితేనే ఏదైనా మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడడం వల్ల మనలో ఉన్న శక్తి వ్యర్థం అవుతుంది. ఇలా జరగడం వల్ల ముఖ్యమైన పనుల మీద మీరు దృష్టి పెట్టలేరు. అనుకున్నది సాధించలేరు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.